హాయ్ వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, చక్కగా పరిపాలన సాగుతూ ఉంది, పింఛన్లు పెంచారు ఇచ్చారు, మెగా డిఎస్ఎఫ్ నోటిఫికేషన్ ఇచ్చారు, త్వరలో టెట్ కూడా పెట్టబోతున్నారు, ఉచిత ఇసుక ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే పరిపాలన అంతా సవ్యంగా గాడిలో పడిందని అనుకుంటూ ఉన్నాం. కానీ నంద్యాల జిల్లా ముచ్చుమరి ఘటన అన్నది ఏదైతే ఉందో, ఒకసారిగా ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఒక బ్లాక్ మార్క్ లాగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా చాలామంది మీద దారుణ ధరమైన అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు, ఇళ్ళకెళ్ళి మరి చంపటాలు, నరకటాలు జరిగాయి. అయితే అక్కడ ఏమవుతుంది, అయితే ఎక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే దొరకటమో లేదు అన్నప్పుడు చనిపోయినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీలు ఉండటమో జరుగుతాం. ఇక్కడ ముచ్చుమరి ఘటనలో మొన్న 7వ తారీఖు ఆ 5వ తరగతి చదువుకునే బాలిక మిస్ అయితే ఇంతవరకు ఆ బాలికకు సంబంధించి బాడీ దొరకల. పోలీసులు దాదాపు 10 రోజులుగా మొత్తం జల్లెడబడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు టెక్నాలజీ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చేసి మొన్నటికి మొన్న ఆ భీమవరం అమ్మాయి ఎవరో తప్పిపోయిందంటే 9 నెలలు అయిందంటే వీళ్ళు 9 రోజుల్లో పట్టుకొచ్చారు. ఎక్కడ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారు, ఒక ముస్లిం అబ్బాయి పట్టుకెళ్ళాడు అని చెప్పేసి. సరే, మరి ఆ అమ్మాయిని పట్టుకోగలిగారు కదా, ఎక్కడో ఉన్నటువంటి అమ్మాయిని, మరి ఇక్కడే ఉన్న అమ్మాయిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అమ్మాయి అసలు ఎక్కడుంది, అసలు ఏం జరిగింది? ఈ మైనర్లు ఎవరైతే ఆ పిల్ల మీద అత్యాచారం పాల్పడి చనిపోయినారు, వాళ్ళు చెప్పినవి విని పోలీసులు షాక్ అవుతున్నారు. 7వ తారీఖున ఆ అమ్మాయి మార్నింగ్ అన్నం తినేసి ఆడుకోవడానికి అని చెప్పేసి ముచ్చుమరిలో పార్కు దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్ళిన సమయంలో అక్కడ ఈ అమ్మాయి ఫ్రెండ్ కూడా ఉంది, వీళ్ళు ఆడుకున్నారు. దెన్ ఇద్దరు 10వ తరగతి చదువుకున్న వాళ్ళు, ఒకడేమో 6వ తరగతి చదువుకున్నాడు. బట్ వీళ్ళ ముగ్గురు వయసు కూడా వచ్చేసి 14 నుంచి 16 సంవత్సరాల మధ్య. వీళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఎప్పుడు చూసినా ఏదో ఒక వీడియోలు చూసుకుంటూ ఉంటారట, పనికి మంచి చెత్త చెదరడానికి అటువంటి వీడియోలు. అండ్ వీళ్ళకి సిగరెట్లు తాగే అలవాటు ఉంది. ఆ పార్కుకు ఆడుకోవడానికి వచ్చినటువంటి పిల్లలలో వాళ్ళు తినే ఉంటే లాక్ కొట్టారు, లేదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే తీసుకుని సిగరెట్లు కొనుక్కొని ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళు పార్క్ వచ్చారంటే ఆ పార్క్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతారట వీళ్ళని చూసి. మొన్న అలాగే ఒక పాప, ఈ పిల్లతో పాటు ఆడుకున్న పాప బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని వీళ్ళని చూసి ఆ పల్లె వెళ్ళిపోయింది. బట్ ఈ అమ్మాయి వాసంతా ఆడుకుంటూనే ఉంది. ఇక వీళ్ళు ఆ పాపనికి చాక్లెట్ అని చెప్పేసి ఆశ పెట్టి పక్కకు తీసుకువెళ్ళి ఇక బలాత్కారం చేశారు. ఆ పక్కన ఉన్నటువంటి ఒక పొదల లాంటివి, చెట్లు లాంటివి, లైక్ అక్కడ ఎవరు రారని డిసైడ్ అయిపోయి. ఇక ఆ తర్వాత వీళ్ళు చూసింది ఏంటిది, యూట్యూబుల్లో ఇలా కనుక చేస్తే వాళ్ళు బతికితే వెళ్ళి చెప్తే పట్టుబడతాం కాబట్టి చంపాలని చంపేశారు. చంపిన తర్వాత ఏం చేశారు, బాడీని అక్కడి నుంచి వీళ్ళు కేసీ కెనాల్ దగ్గర తీసుకెళ్ళారు బాడీని. దెన్ అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు. ఇందులో యోహాన్ అనే అతను, తర్వాత సద్గురుడనే అతను, ఇందులో ఒక అతనేమో వీళ్ళ మైనర్ బాలుడి యొక్క తండ్రి, ఒకడేమో వాళ్ళ పెదనాన్న వారసు అవుతారు. సో యోహాను సద్గురుడు, వీళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి చూసి ఇప్పుడు అందరూ వచ్చే టైం లాగా ఉందని చెప్పేసి అక్కడ ఉన్న ఒక గడ్డి వాములో ఆ బాడీని దాచిపెట్టారు. ఇక ఆ తర్వాత ఒక గోత లాంటిది పట్టుకొచ్చి ఆ గోతన బాడీని పెట్టి మళ్ళీ అందరూ రాళ్ళు వేసి మొత్తం కట్టేసేసి నీరుపై వనమలపాడు ఏరియా ఏదైతే ఉందో దాని మీదగా పుట్టిలో నదిలోకి వెళ్ళిపోయారు. కాలువలు వేస్తే దొరికిద్దని చెప్పేసి నదిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు, వర్షాకాలం నీళ్ళు వస్తున్నాయి, ఇక బాడీ కూడా దొరకదు. ఎందుకంటే రాళ్ళు కట్టేసి గోతలో పెట్టి కిందకేస్తున్నారు, తీసుకెళ్ళారు అలా వేసేసారు. ఇక ఆ తర్వాత వీళ్ళకి చెప్పారు, అరే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా చెప్తారు పోలీసులకి, మిమ్మల్ని పట్టుకెళ్తారు, పట్టుకెళ్ళినప్పుడు మీరు ఒకటే చెప్పండి, పంప్ హౌస్లో వేసాము, కాలువలో వేసాం అని చెప్పండి, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఈలోపు దొరకలేదు అన్నప్పుడు భయపడి మేము అలా చెప్పాము, ఇది అక్కడ పుడిచిపెట్టి ఇక్కడ పుడిచిపెట్టి అని చెప్పండి రా అని చెప్పేసి చెప్పినారు. ఎగ్జాక్ట్గా వాళ్ళు అదే చెప్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మిస్సింగ్ కేసు నమోదైందో, పోలీసులు విచారణ చేపట్టారు వెతుకుతున్నారని తెలిసిందో, ఇమ్మీడియట్గా ఒక అతను వెళ్ళి వీళ్ళని బెదిరించాడు. ఎవరిని, ఈ పసిపాప వాళ్ళ అమ్మ సుజాతమ్నేమని, నీ కూతురు దొరకదు, నెలైనా దొరకదు, జాగ్రత్త అని చెప్పేసి మనం బెదిరించాడు. అదే విషయం ఆ పోలీసులు చెప్పింది. మరి పోలీసులు ఏమన్నారంటో అతను ఇమీడియట్గా అల్పులకు తీసుకుని అరెస్ట్ చేసి విచారిస్తే సరిపోదు, అలా చేసినట్లయితే తెలియటోళ్ళ. ఎందుకంటే నిన్న ఆ ముగ్గురు మైనర్ల్ని, ఈ యోహాను సద్గురుడు అనే బ్యాచ్ని, వీళ్ళని ఇంకోట్లో ప్రొడ్యూస్ చేస్తే యోహాను సద్గురుడు అనే ఇద్దరికేమో రిమాండ్ విధించారు జైల్లో. అండ్ ఈ ముగ్గురు వచ్చేసి జువైనల్ కదా, జువైనల్ హోమ్కి తరలించున్నారు. ఇక ఇప్పుడు మరి బాడీ ఎక్కడ ఏంటంటే, ఇందా నేను చెప్పానే అప్పుడు బయట పెట్టారన్నమాట. వాస్తవానికి వీళ్ళు ముందే చెప్పుంటే ఎట్టకడ దొరికేది. బట్ ఇప్పుడు పరీక్ష ఏమైంది, ఎన్ని రోజులు అసలు, 7వ తారీఖు, ఈరోజు ఎంతండి 16వ తారీఖు, 9 రోజులు.
తొమ్మిది రోజుల పాటు నీళ్లు ఉధృతంగా వస్తున్నామంటే ఆ కృష్ణ బ్యాక్ వాటర్లో అసలు ఎక్కడ ఉండిద్ది? ఆ గోతంలో వచ్చేసి ఒకవేళ అక్కడ ముసళ్ళు కూడా ఉండే ఏరియా. సో ఇప్పుడు ఆ బాడీ దొరికిద్దా లేదా అన్నటువంటి ఇదిలో పోలీసులు ఉన్నారు. స్కూబా డ్రైవర్లు, గజయతగాళ్ళు, NDRF సిబ్బంది మొత్తం చల్లడి పడుతూనే ఉన్నారు. ఇక ఆ కుటుంబానికి సంబంధించి హోంమంత్రి అనిత వెళ్ళి 10 లక్షల రూపాయలు ఇచ్చేసి, జాగ్రత్త అమ్మా మేము బాడీని ఇంతకడ కనిపెడతామమ్మా ధైర్యంగా ఉండమని చెప్పేసి అన్నారు. ఆ ఏరియా వచ్చేసరికి ముచ్చుమరి కదా, నంద్యాల ఎస్పీ ఎవరైతున్నా బైరెడ్డి షబ్రి, ఆమె సంతూరేనట. ఇంకేముంది వైసీపీ వాళ్ళు రాజకీయం చేయడం మొదలెట్టేశారు. ఎందుకంటే శవం కనపడకుండా చనిపోయారంటే చాలు ఇంకా వచ్చేస్తారు రాజకీయం చేయటం. అలాగే వచ్చేస్తున్నారు. చంద్రబాబు గవర్నమెంట్ ఫెయిల్ అయింది, పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఆడవాళ్ళు ఎక్కడన్నా తీసుకొస్తున్నారు కదా, మరి ఇప్పుడు తీసుకురాలేదేంటి, చనిపోయింది కదా బాడీ కూడా లేదేంటి, ఈ రకరకాల మొదలెట్టేశారు. సో అంతిమంగా ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, పండగ రోజు నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అసలు ఒంటరిగా ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఒంటరిగా దయచేసి సెట్టి వెళ్ళొద్దని చెప్పండి, ఫ్రెండ్స్తో ఉండమని చెప్పండి, తర్వాత ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకొద్దని చెప్పండి. అండ్ మీ పిల్లలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు స్మార్ట్ ఫోన్లో అసలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఒకసారి క్రాస్ చేసుకుని జాగ్రత్త కాపాడుకుంటూ ఉండండి. వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు, దొరికారు. సో దొరుకుతామనుకున్నప్పుడు కనీసం ఆ బాడీని ఏదో కొంత అప్ప చెప్తే సరిపోయేది పాపం. ఇప్పుడు ఆ పేరెంట్స్ అదే అంటున్నారు, అరే పెట్టు చంపేశారా బాడీ అనేసి అంచుకెళ్ళాలని జరుపుకుంటారా బాబు అని చెప్పేసి బోర్ నిలిపిస్తా ఉన్నారు. బట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వాడు ఎవడో చెప్పాడు చూసారా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఎందుకంటే వాడు ఎక్కడేసాడో వాడికి తెలుసు కాబట్టి, అంటే అంత లోతుకు తీసుకెళ్ళాడు ఆ బాడీని. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, వీళ్ళు చెప్పిన ప్రకారం మరల ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన అంత నదిలో మేము పుట్టి వేసుకుని వెళ్ళాము, అటుల్లో మిట్టెల్లో మా అక్కడెక్కడే చూపుతున్నారు. అసలు ఎంత లోతున వెతుకుతారు ఎలా అసలు? సో ఆల్మోస్ట్ పాపం ఇంకా బాడీ దొరకనట్టే. ఇక పిల్లలు చెప్పిన దాని ప్రకారం రేపు అన్నీ రెడీ చేసి చార్జ్షీట్ సబ్మిట్ చేసి కోర్టులో కనుక ఇస్తే, మరి బాడీ దొరకలేదు కాబట్టి శిక్ష తగ్గించాలనే విధంగా ఎవరన్నా ఎక్యూజ్ తరఫున వాదిస్తారా, లేదు చనిపోయింది మేమే చంపామని ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా ఉన్న శిక్షలు వేస్తారా చూడాలి. మెయిన్ ఇక్కడ ఏమన్నారంటే, చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ పసిపిల్లలు కాబట్టి వీరికి సంబంధించి గురుశిక్ష వేయకపోవచ్చు, యావజీవ శిక్ష కూడా వేయకపోవచ్చు, బట్ కొంచెం ఎక్కువ శిక్ష పడవచ్చు. వీళ్ళకి 18 సంవత్సరాలు వచ్చే వరకు జువెనైల్ హోమ్లో ఉంచి ఆ తర్వాత గురుశిక్ష కనుక విధిస్తే అప్పుడు గురుశిక్ష వేయచ్చు. ఈలోపు మరి యావజీవ శిక్ష కనుక విధిస్తే మరి ఏం చేస్తారంటే కొత్త చట్టాల ప్రకారం చెప్పేసి అంటున్నారు. నేనైతే ఒకటే చెప్తాను గుర్తుంచుకోండి, పిల్లలు చిన్న వయసులోనే ఈ రకంగా తయారవుతున్నారు అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఉండే విధానం కానీ, ఈ సెల్ ఫోన్లో దిక్కుమని వీడియోలు చూస్తుండటం కానీ, ఈ ఫ్రెండ్ సర్కిల్లో కూడా పనికి మన చెత్త చెదర గురించి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇవన్నీ కలగాలి వీరకు. అవునన్నా కాదన్న సినిమాల ప్రభావం, ఓటీటీల ప్రభావం భయంకరంగా ఉంది అసలు. ఎంత ఘోరంగా అండి ఈ మధ్య వస్తున్న ఓటీటీలు అయితే, చిన్నపిల్లల విషయంలో కూడా నీచేతించగా వరస్ట్గా అసలు ఆ వీడియోలు ఏంటో, ఆ వెబ్ సిరీస్ ఏంటో చెయ్యి అనిపిస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే విధంగా ఒక్క ఉందా అంటే సినిమా కానీ వెబ్ సిరీస్ ఏవి కనపడుతుంది. మొన్న వచ్చినట్టు కలికి మాత్రం అంతా అనిపించుకున్నారు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చాయి బాబు అని. ఇలా ఎన్నో ఉన్నాయి, మీరే చెప్పండి. పిల్లలైతే జాగ్రత్త, పాపం ఆ పాప ఎలా చనిపోయింది, ఎక్కడ వేసి రెండు మిస్టర్ అయితే వీడింది కానీ బాడీ అయితే ఇంకా దొరకలేదు.